కొందరి బాల్యం ఆటపాటలతో మొదలవుతుంది, మరికొందరి బాల్యం ఆటుపోటులతో మొదలవుతుంది. బాల్యం నుండి కష్టాలను కన్నీళ్లను కానరనీక కుటుంబ పోషణలో తండ్రికి సాయపడుతూ అక్షరాలపై తనకున్న మక్కువ ఏదో ఓ రోజు ఎదుగుతాననే అపారమైన ఆత్మబలం పట్టుదల శ్రమ ఆయుధాలుగా సాగిన తన జీవన పోరాటం అంచెలంచెలుగా ఎదుగుతూ తోబుట్టువులకు తోడ్పాటునందిస్తూ ఉన్నత శిఖరాల్ని అధిరోహించారు. అన్నం పెట్టే వృత్తిని దైవంగా భావించే శ్రీ కుర్రి రామసుబ్బారావు గారు రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్ల, తెలంగాణ ఆంధ్ర ముఖ్యమంత్రుల, ఉన్నతాధికారుల అభిమానపు అవార్డులు రివార్డులు ఎన్నో గెలుచుకున్నారు. అధికార దర్పమెరుగని అధికారిగా, ఆప్యాయతను పంచే ఆపద్ బాంధవునిగా, సాయం అడిగిన వారికి తోచిన సాయం అందించే స్నేహశీలిగా, వయస్సు కంటే వ్యక్తిత్వాన్ని గౌరవించే ఉన్నతినిగా, కుటుంబాన్ని సమాజాన్ని సమంగా ప్రేమించే మంచి మనిషిగా నిలిచారు. తన జీవన నౌక సజావుగా సాగడానికి కష్టాలలో సుఖాలలో తోడు నీడగా తనతో పాటు అడుగులు వేస్తున్న తన అర్ధాంగి శ్రీమతి వెంకటశేషకుమారి గారే కారణమని నవ్వుతూ సెలవిచ్చిన వారి ఔదార్యం స్త్రీల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుతుంది. కష్టాలలో ఉన్న మనుషులకు మానవత్వంతో సాధ్యమైనంత సాయం అందిద్దామనే సంకల్పంతో తనతో పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్నగంజాంలో చదివిన పూర్వ విద్యార్థుల ఆర్థిక హార్దిక సహకారంతో అందుబాటులో ఉన్న మిత్రుల తోడ్పాటుతో కరోనా లాక్డౌన్ కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్న పేదలకు నిత్యావసర వస్తువులు అందించి మానవత్వాన్ని చాటుతున్న గౌరవనీయులు 75 వసంతాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్నగంజాం శ్రీ కురి రామసుబ్బారావు గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బి విజయరాజు మరియు పూర్వ విద్యార్థులు.